ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య రెండవ శనివారము తన రక్తముని తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణమును సంపాదించెను మొదటి పఠనము హెబ్రియలకు రాయబడిన లేక తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము నుండి మూడవ వచనం వరకు మరియు పదకొండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పఠనము హెబ్రియలకు రాయబడిన లేక తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము నుండి మూడవ వచనం వరకు మరియు పదకొండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు సోదరులారా ఆ దినములలో మొదట ఒక గుడారము ఏర్పరచబడెను దాని ఎందు దీపస్తంభమును బల్లయు దేవునకు అర్పింపబడిన రొట్టెలను ఉండెను దానికి పవిత్ర స్థలమని పేరు రెండవ తెర వెనుక అది పవిత్ర స్థలమును గుడారము ఉండెను కానీ క్రీస్తు ఇతనున్న సద్విషయములకు ప్రధాన యాజకుడుగా వచ్చి గుడారమున ప్రవేశించెను మరింత శ్రేష్ఠమును సంపూర్ణమునైనా అది మానవ నిర్మితము కాదు అనగా ఇహలోక సృష్టికి చెందినది కాదు క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని గాను మేకల యొక్కయు దూడల యొక్కయు రక్తముని తీసుకొని పోలేదు తన రక్తముని తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించెను మేకల ఎద్దుల యొక్కయు రక్తమును దహింపబడిన దూడ బూడిదయు మైలపడిన వారిపై చల్లబడినప్పుడు అవి వారికి శరీర శుద్ధి కలుగునట్లు పవిత్రులను చేయును అటులైనచో ఇక నిత్యుడుగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణములను ఇంకను ఎంతగానో శుద్ధి చేయును కదా ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి జలు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు వారు ఇల్లు చేరగనే తిరిగి జనసమూహము గుమిగూడియున్నందున భోజనము చేయుటకైనను వారికి వీలుపడలేదు ఆయన ఆప్తులు ఆ విషయమును విని ఆయనకు మతి చలించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచ్చటి నుండి తీసుకుని వెళ్ళుటకు వచ్చిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక